అష్టదిగ్బంధనం ఫిల్మ్ హీరోయిన్ కుమారి విషిక లక్ష్మణ్ గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హలో, నా పేరు విషిక. ఇది నా ఫస్ట్ మూవీ యాక్చువల్లీ. నాకు దీని పేరు చెప్పాలంటే నాకు నోరు తిరగట్లేదు, సారీ. బట్ యా, నాకు పర్సనల్గా క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టము, కానీ వల్ల నేను వెళ్ళలేకపోయాను. బట్ ఇప్పుడు పెద్దగా అయిపోయాను కాబట్టి యాక్టింగ్లో వెళ్ళడానికి ఛాన్స్ ఇచ్చారు, సో థ్యాంక్ యూ ఫర్ దాట్. ఇంకేంటి, యా, అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ శ్రీలంకకు వెళ్తున్నారు కదా, ఆ టీం ఎవరైతే ఉన్నారో చాలా మంచిగా చేసి మనకి పేరు తీసుకొని రండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చతుష్షష్టి కళలు అంటారు, 64 కళలు ఉన్నాయి. అందులో సినిమా, ఇంతకుముందు హీరో గారు చెప్పినట్టుగా మా అన్నయ్యలో ఉన్నటువంటి రచయిత అయి ఉండొచ్చు, దర్శకుడు అయి ఉండొచ్చు, కెమెరామ్యాన్ అయి ఉండొచ్చు, లేదు అంటే కవి అయి ఉండొచ్చు. ఇలా ప్రతి కళకి కూడా కావాల్సింది ఓపిక. కళలు ఎక్కడైతే ఆదరించబడతాయో అక్కడే సృజనాత్మకత అనేది సమాజంలో పెంపొందించబడుతుంది. సృజనాత్మకత ఎక్కడైతే పెంపొందించబడుతుందో అక్కడే విలువలు అనేవి నిలబడతాయి అనేది నా ఉద్దేశం. తర్వాత హీరోయిన్ అయినటువంటి కుమారి విషిక లక్ష్మణ్ గారిని కూడా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. నాట్య గురువులు కూడా ఇందులో పాలు పంచుకొని హీరోయిన్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. చప్పట్లు నానా, మీ కరతాళ ధ్వనులే వారికి ఉత్సాహాన్ని కలిగిస్తాయి. విషిక ఒక అష్టదిగ్బంధనం సినిమాతో పాటు సగిలేటి కథలు, అదేవిధంగా ఏంద్ర ఈ పంచాయతీ ఈ సంవత్సరం 3 సినిమాలతో వస్తుంది. ఫస్ట్ మాత్రం మన అష్టదిగ్బంధనంతో వస్తుంది. కంగ్రాచులేషన్స్ మేడం, మీ సక్సెస్ ఇలానే కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాం.